మాట్లాడి. ఈ రాత్రికాల సమయంలో నీకు అందరం ప్రభువా, ఈ మూడో దినం సభకు ప్రభువా మీ కుమారులు పరిశుద్ధుల దృష్ట్యా రాలేకపోయినా మీ విలువైన సంగతులను ఇక్కడ చేరవచ్చిన అనేక మంది మీ పిల్లలకు తెలియాలని ఆశపడుతూ మంచి అవకాశాన్ని మీ వాక్కులు తెలియజేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయానికే మీకు అందరం ప్రభువా. ఈ మూడవ దిన సభలో మీ పరవాసాన్ని గూర్చిన సంగతులను ఆలోచిస్తున్నప్పుడు మా అందరికీ ప్రభువా వెనుగల చెవులను గ్రహించగల మనస్సును దయచేయండి. ఏ ఉద్దేశంతో అయితే ఈ సభలను ఏర్పాటు చేసి అనేక మందిని ఇక్కడ తీసుకుని వచ్చారో ఆ ఉద్దేశాలు సఫలమగడానికి కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు సముచితంగా మీ మాటలను పలకడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపమని ప్రార్థపడుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడినైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బోధన పనులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ మూడవ దిన ఆఖరి సభకు దేవుడు అనుగ్రహించిన ఆయన వాక్కులను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చాలా విలువైన అంశాన్ని ఇక్కడున్న దేవుని పిల్లలైన వారు మీ అందరికీ ఏర్పాటు చేశారు. పరమ తండ్రి పరవశించే సమయం ఏది? ఈ రెండు దినాలు సహోదరులు జేమ్స్ గారి ద్వారా దేవుడు ఎలా పరవశిస్తాడనే విషయాలను ఈ రెండు దినాలు మీరు విన్నారు. ఈరోజు ఆఖరి దినంలో కూడా మొదటి వర్తమానం ద్వారా సహోదరులు ఎరిమియా గారి ద్వారా ఆయన దొరికే కాలాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. ఇక మూడో దినం కూడా ఆయన ఉద్దేశంలో ఆయన ఈ భూమి మీద పరవశించిపోయే సమయాన్ని గురించి ఆయనను పరవశింప చేసే బ్రతుకులను గురించి ఈరోజు కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయాలి. ముగింపు సభ కాబట్టి శ్రద్ధతో సుమారు ఒక 45 to 60 minutes మీరు ఓపికతో దేవుని మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనను సంతోషపెట్టే సమయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏదో భూమి మీద అనేక మందిని సంతోషపెట్టాలని ఎంతో ఆలోచన కలిగిన మనుషులకు ఈరోజు సాక్షాత్తు పరమందు ఉన్న దేవుని సంతోషపెట్టి ఆయన పరవశింప చేసే సమయం ఎలా ఉండబోతుందో ఈరోజు మనం నేర్చుకోవాలండి. ఈ చివరి సభలో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనంలో ఉన్న ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలీలయ నుండి యార్దాను దగ్గర నున్న అతని వద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా నేను నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివాయింపజూచెను. గాను యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. జాగ్రత్తగా ఆలోచించండి. పరమందున్న పరమతండ్రి పరవశించే బ్రతుకులు మనకు తెలిసినప్పుడే ఆయనను మనం పరవశించే బ్రతుకును కలిగి భూమి మీద బ్రతకగలం.
బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్న సందర్భాలు అవి. ఆ బాప్తిస్మిస్తున్న యోహాను మారు మనసు నిమిత్తం ఇస్రాయేలు ప్రజలకు గద్దింపు కలిగిన బోధన చేస్తూ అనేక మందికి బాప్తిస్మిస్తున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యార్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుక్రీస్తు వారు బాప్తిసమిస్తున్న యోహాను దగ్గరికి వచ్చారు. బాఫాలో వాళ్ళ సందర్భం పరమ తండ్రి పరవశించే క్యారెక్టర్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అసలు దేవుని ఉద్దేశంలో ఆయన పరవశించే మనుషులు భూమి మీద ఎలాగో ఉండాలో యేసుక్రీస్తుని మనం చూస్తే మనకు బాగా అర్థమవుతుందండి. విన్నారు రాత్రి రెండు సందర్భాలు, సంఘం అనేది, వధువు అనేది పెండ్లు కుమారుని కొరకు ఎలా సిద్ధపడాలి, ఎలా సంసిద్ధత కావాలనేవి ఈ రెండు దినాలు సహోదరులు జేమ్స్ ద్వారా మీరు ఉన్నారు. ఇక ఈ మూడో దినం ఈ చిట్ట చివర సభలో అసలు పరమ తండ్రిని పరవశింపచేసిన వ్యక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. బాప్తిస్మిస్తున్న యోహాను దగ్గరికి యేసుక్రీస్తు గలీలయా నుండి యార్దాను దగ్గరికి వచ్చాడు. వస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనే ఉండగా నేను నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచున్నాను. కానీ యేసు ఇప్పటికి కానున్న నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను. కనుక అతడు అలాగు కానిచ్చను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునికి వచ్చను, ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురుమలే తన మీద దిగి వచ్చుట చూచెను. బాగా బాగా ఆలోచించాలి. పరమ తండ్రి పరవశిస్తున్న సమయము, ఆ సందర్భము ఇప్పుడు మనకి పరిచయం కాబోతుంది. బాప్తిస్మిస్తున్న యోహాను దగ్గరికి ఈ లోక రక్షకుడని యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఆయనకు నేను బాప్తిస్మ ఇవ్వడం అని ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చిన యోహానుకు నీతి యావత్తు ఇలా కానిమ్మంటున్న యేసుక్రీస్తు ఆయన చేత బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఎలాంటి సందర్భం జరుగుతుంది? 16వ వచనంలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునికి వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పాదరుమలే దిగి తన మీదకు వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. బాగా యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు యేసుక్రీస్తుని గురించి ఒక మంచి సందర్భం ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటా సందర్భము? యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను. యేసు బాప్తిస్మం పొందిన ఆ సందర్భంలో ఆకాశం తెరవబడి ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పావురం వెలదిగి తన మీదకు వచ్చిన చూచను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. పరమ తండ్రి పరవశించే సమయం. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుతున్నప్పుడు దేవుని ఆత్మ పావుల రూపంలో రావడం, ఆకాశమును తెరవబడటం, ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చి ఏం మాట్లాడుతుంది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. పరవశించిపోతున్న సందర్భం. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుతున్నప్పుడు పరమందు ఉన్న దేవుడు యేసుక్రీస్తును చూసి పరవశించిపోతున్నాడట. బాగా అర్థం కావాలి మనకి సందర్భం.
అసలు యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని తీసుకుంటున్న ఈ సందర్భానికి పరమందు ఉన్న దేవుడు పరవశించడానికి కారణం ఏంటి? అసలు బైబిల్ ఎలా ఆలోచించాలండి? ఈయనే నా ప్రియ కుమారుడని పరలోకమందున్న దేవుడే మాట్లాడుతున్నాడంటే, ఈయన యందు ఆయన పరవశించిపోతున్నాడంటే, అసలు ఈయన దేవుణ్ణి పరవశించే బ్రతుకు అసలు ఈయనలో ఏముంది? అర్థమవుతుంది అని చెప్తున్న విషయం. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడంతే. యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందిన ఆ క్షణంలోనే యేసుక్రీస్తుని చూసి పరమందున్న దేవుడు నేను పరవశించిపోతున్నాననే స్టేట్మెంట్ ఇస్తున్నాడేంటి? అసలు అప్పటి వరకు యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు తెలుసా? ఈ సందర్భంలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆయన వయసు ఎంత తెలుసు మనందరికీ క్రైస్తవులంగా? 30 ఇయర్స్. 30 సంవత్సరాలకు యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందుతున్నాడు. అంటే మనకు బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుని గూర్చి ఆ బాల్యము లేక అతను యవ్వన దశలో ఉన్న ఆ మధ్య గ్యాప్ గురించి దేవుడు ఎక్కడా వ్రాయించలేదు. చిన్నతనంలో ఆయన సందర్భంగా కనబడుతుంది, మరలా బాప్తిస్మాన్ని పొందిన సందర్భంలోనే యేసుక్రీస్తుని గురించి కనబడుతుంది, కానీ ఆ మధ్య ఆయన జీవితం ఎలా ఉందనే విషయమును గురించి దేవుడు అసలు వ్రాయించలేదు. కానీ ఆయన బాప్తిస్మాన్ని పొందిన వెంటనే నేను ఆనందించుచున్నాను, నేను పరవశించుచున్నానన్న స్టేట్మెంట్ పరమందున్న దేవుడు ఇస్తున్నాడంటే అసలు యేసుక్రీస్తు జీవితంలో ఉన్న గొప్ప ఏంటి? అసలు అవునా కదా? చాలామంది యేసుని వ్యతిరేకించే వాళ్ళు, క్రీస్తు వ్యతిరేకులుగా పిలువబడుతున్న వారు యేసుక్రీస్తును ఈ గ్యాప్ ఈ మధ్య కాలంలో ఆయన జీవితం గురించి అనేకమైన కథనాలు మనకు చూపించారు. ఈ 30 సంవత్సరంలో యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్న సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పరమందున్న దేవుడు ఏమంటున్నాడంటే, పరవశించిపోతూ నేను ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయందు నేను ఆనందించుచున్నానని అంటున్నాడంటే, అసలు యేసుక్రీస్తు జీవితం పరమందున్న దేవుణ్ణి పరవశించేలా చేసిందా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు పరమందు ఉన్న దేవుణ్ణి ఎలా పరవశింపచేశాడు? అసలు అప్పుడు యేసుక్రీస్తు జీవితం అసలు బైబిల్లో రాయబడి ఉందా బాప్తిస్మానికి ముందు? చూద్దాం. ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. లూకాసు వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 47 నుంచి చూద్దాం. 47 నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం ముందు 42వ వచనం, 41 నుంచి చూద్దాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేముకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 రాళ్ళ వాడై ఉన్నప్పుడు, బాగా ప్రతిదీ యేసుక్రీస్తు అసలు తండ్రి పరవశించిపోయాడంటే అసలు యేసు యొక్క జీవితం ఏంటి? అసలు ఆయన బాప్తిస్మం పొందినప్పుడు మనకు వినిపిస్తున్నది ఏంటంటే, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరమందున్న దేవుడు అంటున్నాడంటే, అసలు యేసుక్రీస్తు ఆ బాప్తిస్మాన్ని పొందిన ఆ సమయానికి ఆయన జీవితం ఏంటి అసలు? ఎందుకంటే 30 సంవత్సరాలు బాప్తిస్మం పొందిన ఆ క్షణంలోనే పరమందున్న దేవుడు యేసుక్రీస్తుని బట్టి ఆనందించడానికి పరవశించిపోవడానికి అసలు యేసు క్యారెక్టర్ అసలు ఏంటి? అసలు ఆయన జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 42వ వచనంలో ఏం పరిచయం చేస్తున్నాడు? ఆయన 12 రాళ్ళ వాడే ఉన్నప్పుడు. ఆయన 12 ఏళ్ళ వాడే ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు యొక్క ఏజ్ని మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ.
ఆయనకు 12వ ఏట ఏం చేస్తున్నాడు 41వ చెప్తున్నాడు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళిచుండేవారు. 12వ ఏటను కూడా తన తల్లిదండ్రుల ద్వారా పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేమునకు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఈ 12 నుంచి 30 ఈ మధ్యగల 8 ఇయర్స్ ఆయన జీవితం గురించి దేవుడు బైబిల్లో ఎక్కడ వ్రాయించలేదు. ఈ 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఉన్న ఈ మధ్య గ్యాప్ ఆయన జీవితం అసలు ఎలా కొనసాగింది, ఎలా కొనసాగి ఆయన యేసుక్రీస్తు యొక్క జీవితం బాగోలేకపోతే పరమందున్న దేవుడు బాప్తిసం పొందిన వెంటనే ఈయనే నా ప్రియ కుమారుడు అని స్టేట్మెంట్కి ఎందుకు ఇస్తాడు? అసలు 12వ ఏట నుండి 30వ ఏట వరకు యేసుక్రీస్తు జీవితం ఎలా కొనసాగిందో తెలుసుకునే ప్రయత్నం బైబిల్ని మనం చేద్దాం. ఏమన్నాడు 42 ఆయన 12 ఏళ్ళ వాడు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుకు చెప్పున యెరూషలేమునికి వెళ్ళరి. సందర్భం తెలుసు, యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆయన తల్లిదండ్రుల నుంచి ఆయన దూరం అవ్వడం, మరలా తల్లిదండ్రులైన వారు యేసుక్రీస్తుని వెతుకుంటూ మరలా తిరుగు ప్రయాణం చేయడం. తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు బోధకుల మధ్య కూర్చుని ఎలాంటి ప్రశ్నలు వారిని అడుగుతారో ఈ యొక్క 2వ అధ్యాయంలో మనకు తెలుసు. అలా ప్రశ్నలు అడుగుతున్న యేసుక్రీస్తు 12వ ఏట ఆయన యొక్క జీవన శైలి ఎలా ఉంది చెప్పాలి. ఈరోజు సమాజంలో 12వ ఏట కుర్రాడు యొక్క జీవన శైలికి, ఆనాడు యేసుక్రీస్తు 12వ ఏటలో తన జీవితాన్ని గడుతున్న ఆ జీవన శైలికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే 12వ ఏటకే వివాహాలు చేసుకుంటున్న సమాజం ఇది తెలుసా. 12 ఏళ్ళ బాలుడు తండ్రి అయ్యాడట. చూసారా న్యూస్ ఎక్కడన్నా మీరు? లండన్, ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి. మైనరే 12 to 14 ఆ యొక్క 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ కుర్రాడికి. 12 ఏళ్ళ వయసుకి ఈనాడున్న సమాజం ఏం చేస్తుంది? వివాహాన్ని చేసుకుంటుంది. 12వ ఏట యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలియాలి మీకు. ఎందుకంటే 30వ సంవత్సరం వచ్చేసరికి యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే పరమందున్న తండ్రి యేసుక్రీస్తును చూసి పరవశించిపోతున్నాడంటే యేసు జీవితం అసలు ఏంటి? తన 12వ ఏటనే దేవుని యొక్క జ్ఞానంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. బాధకుని ప్రశ్నలు అడుగుతున్నట్టు కనిపిస్తుంది. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరని తల్లిదండ్రులను ప్రశ్నించినట్టు మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు బ్రతుకు మనకు తెలియాలి. చూద్దాం 49వ వచనం. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండగలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి బాగా అబ్జర్వ్ చేయాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను, యేసుక్రీస్తు జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ భూమి మీద పరమ తండ్రిని పరవశించే బ్రతుకు యేసుక్రీస్తుది. ఆ పరమ తండ్రిని పరవశించేలా ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఆయన పరవశింప చేసిన ఆ త్యాగమూర్తి యొక్క జీవితం ఈరోజు మన అందరికీ తెలియాలి. 52వ వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయములో భద్రము చేసుకునెను. 12వ ఏట నుండి మరలా తల్లిదండ్రులతో తిరుగు ప్రయాణమైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి 12వ ఏట నుండి 30వ సంవత్సరం వచ్చే వరకు యేసుక్రీస్తు జీవితానికి ఒక కీ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమంటున్నాడు బాగా 51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. నజరేతుకుని వచ్చి వారికి లోబడి ఉండెను అంటే యేసుక్రీస్తు జీవితం ఎక్కడ నుండి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు?
అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండను, వారికి లోబడి ఉండను అంటే తల్లి తండ్రికి లోబడి ఉండాలని జ్ఞానం ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. అంటే యేసుక్రీస్తును చూసి పరమందున్న దేవుడే పరవశించిపోయాడంటే 12వ ఏట నుండి తన బాప్తిసం పొందిన ఆ సమయం వరకు యేసుక్రీస్తు జీవితం దేవుని మెప్పించేదిగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి దానిని నెరవేర్చడానికి తన జీవితం ఈ భూమి మీదకి ఆవిర్భవించిందన్న సంగతి యేసుక్రీస్తుకి తెలుసండి. ఆ తెలిసిన యేసుక్రీస్తు తన తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లుగా బైబిల్లో దేవుడు వ్రాయిస్తుందంటే ఈ జ్ఞానం ఆయనకి ఎక్కడిది? తల్లిదండ్రులకి లోబడే జ్ఞానం యేసుక్రీస్తుకి ఎక్కడిది? ఎందుకంటే యేసుక్రీస్తు సర్వజ్ఞాని. ఆయన జీవితం ఎందుకు ఆయనకి తెలుసు? ఎందుకంటే ఆయన గురించి అనేకమైన మాటలు. ఆయన దేవుణ్ణి పరవశింప చేయడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్న విషయం యేసుక్రీస్తుకు తెలుసండి. తన 12వ ఏట నుండి తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంటే ఈ జ్ఞానం తెలిసిన యేసుక్రీస్తు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? అసలు చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రం గురించి నిర్గమకాండము 20వ అధ్యాయం ధర్మశాస్త్రం రాయబడిన విషయాలు తెలుసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపును. యేసుక్రీస్తు చేస్తున్నది ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ మనిషిగా భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలయ్యా అని దేవుడు తెలియజేస్తూ ఏమంటున్నాడు? నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. చేస్తున్నాడా? 12వ ఏట నుండే తన తల్లిదండ్రులకి లోబడి బ్రతుకుతున్నాడండి. లోబడి బ్రతికే తనం యేసుక్రీస్తుకి ఎక్కడది? అసలు యేసుక్రీస్తు 12వ ఏట నుండి 30వ ఏట వరకు తన బ్రతుకు దేవుణ్ణే పరవశించేదిగా ఉందండి. చూద్దామా లోక సూత్రం మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాడు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి వారి గ్రామమైన నజరేతునికి వచ్చి వారికి లోబడి బ్రతుకుతున్నాడంటే యేసుక్రీస్తు వారికి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయము తెలుసు. తల్లిదండ్రులు సన్మానించాలి, లేకపోతే ఏం జరుగుతుంది? చూడండి ద్వితీయ ఉపదేశ కారణం 27వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయ ఉపదేశ కారణం 27వ అధ్యాయం 16, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చూడండి, ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండాలి, లోబడిగా ఉండాలని మాటలు ఎలాంటి మాటలు దేవుడు రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు? తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. ఈ మాట యేసుక్రీస్తుకి తెలుసా? తెలుసండి. యేసుక్రీస్తుకి తెలుసు గనకనే తన తల్లిదండ్రికి లోబడి దేవుడు ఊరకన పదాన్ని వ్రాయించడానికి తన 12వ ఏట నుండి బాప్తిసం పొందేంత వరకు యేసుక్రీస్తు జీవితం గురించి బైబిల్లో వ్రాయబడకపోయినా ఆ సన్నివేశాలను మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడండి. లోబడి బ్రతికాడు. మళ్ళా లోక సువార్త 2వ అధ్యాయం 51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకునను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి యేసుక్రీస్తుని గురించి
ఏం చెప్పినాడు దేవుడు? అసలు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడట? జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతున్నాడంటే 12వ ఏట నుండి 30వ ఏట వరకు యేసుక్రీస్తు జీవితంలో మచ్చనేది లేదండి. దేవుని దయ, దేవుని దయ ఉన్నవాడు ఈ భూమి మీద ఎలా బ్రతుకుతాడో దేవుని అనుభవిస్తున్న వారికి తెలుసు. యేసుక్రీస్తు గురించి దేవుడు చెబుతున్నాడు ఏమంటే, ఏమని చెప్తున్నాడు? యేసు జ్ఞానమందుని వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయతో వర్ధిల్లుతున్నాడు యేసుక్రీస్తు. దేవుని దయతో వర్ధిల్లుతున్న యేసుక్రీస్తు బెనికి అవకాశం లేదు, బెనికి అవకాశం లేదండి. జ్ఞానము కలిగిన వాడు తన తల్లి తండ్రిని సన్మానించాలని తెలుసు, తండ్రి తల్లిదండ్రులకు లోబడి ఉండాలని తెలుసు. అందుకే యేసుక్రీస్తుని గురించి ఏం మాట్లాడుతున్నా ఆ రోజు సమాజం, ఈయన ఎవరి కుమారుడు? వడ్లవాని కుమారుడు కాదా? వీరితో తిరిగే సహోదరులు వాళ్ళకు, వాళ్ళకి సహోదరుడే, వాళ్ళు యేసుక్రీస్తుకి సహోదరులే కదా. అంటే యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడుగా జీవిస్తున్నాడంటే యేసుక్రీస్తు తన తల్లిదండ్రులు తండ్రి అయిన యోసేపు యొక్క వృత్తిని కొనసాగిస్తున్నాడా? కొనసాగిస్తున్నాడు. తన తల్లిదండ్రులకు లోబడిన ఆయన వడ్రంగి వృత్తిని చేస్తూ బాప్తిసం పొందేంత వరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నాడు. యేసు దేవుని భయందు వర్ధిల్లుతున్నాడండి. దేవుని దయతో వర్ధిల్లుతున్న ఎవరైనా ఈ భూమి మీద పాపం చేయడానికి అవకాశం లేదు. దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు? దేవా, నేను పాపము చేయకుండినట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. చదివారా మాటది? 119 కీర్తన 119 చదవండి. దావీదు అంటాడు, దేవా నేను పాపం చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నానంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన పాపం చేయం, దుష్టులుగా బ్రతకం, దోషులుగా బ్రతకం. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, మనం పాపం చేయని వారుగా ఉంటున్నప్పుడు దేవుని దయతో బ్రతుకుతున్న యేసుక్రీస్తు బ్రతుకును ఆలోచించండి. యేసు జ్ఞానమందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడంటే ఈ బ్రతికే దేవునికి నచ్చిందండి. ఈ బ్రతుకు నచ్చిన దేవుడే యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందిన ఆ సందర్భంలో మాట్లాడుతున్న ఆ మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని యేసుక్రీస్తుని గురించి పరవశించిపోతున్నాడంటే యేసుక్రీస్తు బ్రతుకు తర్వాత ఎలా ఉండబోతుందన్నది దేవుడికి తెలుసు. యేసుక్రీస్తు ద్వారా నేను ఆనందిస్తాను, ఆయన ద్వారా నేను పరవశిస్తానని దేవుడు ముందే యేసుని గురించి అంటున్నాడంటే యేసుక్రీస్తు జీవితం ఎప్పటికీ వెనకదండి, ఎప్పటికీ వెనకదు. చూద్దాం అసలు యేసుక్రీస్తు బ్రతుకు తర్వాత కాలంలో ఎలా ఉంది చూడండి. యోహాను సువార్త ఆరవ అధ్యాయం, యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చాను. దిగి వచ్చి తిని ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఈయన అందే నేను ఆనందించుచున్నానని పరమందున్న తండ్రి యేసుక్రీస్తుని చూసి పరవశించిపోవడం గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఆయన జీవన శైలి చూడండి. ఆయన నేను ఎందుకు వచ్చానని చెప్తున్నాడు? నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన పంపినవాడు, మనల్ని పంపినవాడు పరమందున్న దేవుడు. ఆ పరమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడనే సంగతి తనకు చిన్నతనం నుండి తెలుసు.
తన 12 ఏట నుండే యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతున్నాడండి. ముఖ్యంగా తన తల్లి తండ్రులకు లోబడి బ్రతుకుతున్నాడు. లోబడి బ్రతుకుతున్నాడు కనుకనే బాప్తిస్మాన్ని పొందడానికి వచ్చిన ఆ సందర్భంలో పరమందున్న దేవుడు యేసుక్రీస్తుని చూసి ఆనందపడిపోతున్నాడంటే యేసుక్రీస్తు జీవితం ఈరోజు సమాజానికి ఆదర్శం కావాలి. యేసు ఈరోజు సమాజానికి అర్థం కావాలి. ఎందుకంటే ఆయన పరవశింప చేసిన బ్రతుకు యేసుక్రీస్తుది. యేసుక్రీస్తులో పాపం లేదు. యేసుక్రీస్తు ఈ లోకంలో తన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చి తిననే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్న యేసుక్రీస్తు ఆయనను పరవశింప చేసే బ్రతుకును ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 8:29 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. యేసుక్రీస్తుని గురించి తండ్రి ముందే ఇచ్చిన సర్టిఫికేట్. ఈయన అందే నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే ఈయనే నన్ను ఆనందింపచేస్తాడు. ఈయనే నన్ను పరవశింపచేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బ్రతుకుని మనం చూడండి ఏడున్నాడు. 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. మరొక మాట ఇదే హంసవార్త 17 4:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. యేసుక్రీస్తు బ్రతుకు చూడండి. చేయుటకు ఆయన ఇచ్చిన పనిని ఈ భూమి మీద సంపూర్తిగా చేయడానికే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల ఈ బ్రతుకు. ఆయన బ్రతుకును చూసి పరమన్న దేవుడు పరవశించిపోతున్నాడండి. ఈరోజు మన బ్రతుకుని చూసి దేవుడు పరవశింపగలడా? ఈరోజు నీ మానవాళ్ళని చూసి దేవుడికి సంతోషం ఉంది? అసలు యేసుక్రీస్తుని గురించి ముందే తన బాప్తిసం పొందినప్పుడే ఈ 3.5 సంవత్సరాల జీవితాన్ని తెలిసిన దేవుడు ఆయన చూసి పరవశించిపోయి ఆ మాటను పలుకుతున్నాడు. మన గురించి అలాంటి మాటను పలకగలరా? ఈయన్ని బట్టి నిన్ను బట్టి పరమందున దేవుడు సంతోషించగలడా? ఎందుకంటే ఆయన సంతోషించే క్యారెక్టర్ ఈరోజు భూమి మీద ఏ మనుషుడికి లేదండి. ఏ మనుషుడికి లేదు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నా మనం ఏమైనా దేవుణ్ణి పరవశించే బ్రతుకులు బ్రతుకుతున్నామా? యేసుక్రీస్తు బ్రతుకు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నీ ఇష్టం నెరవేర్చడానికే ఈ భూమి మీదకి నేను వచ్చి ఉన్నానంటే, అంటే యేసుక్రీస్తుకు తెలిసండి ఆ పరమందున దేవుణ్ణి సంతోష పెట్టడానికి నన్ను దేవుడు 33.5 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడని విషయం యేసుక్రీస్తుకు తెలుసు. కనుకనే చిన్నతనం నుండే యేసుక్రీస్తు చూడండి. చాలా మంది అంటారు ఈ 12 నుండి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు అనేకమైన పాప కార్యాలలో మునిగి తెలిపోయాడని. మరొకరు అంటాడు యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చేసాడు ఇండియా కానీ. ఎన్నో కథనాలు యేసుక్రీస్తు 18 ఈ 30 బిలో 18 నుంచి 30 సంవత్సరాలు యేసుక్రీస్తు జీవితం గురించి అనేకమైన కామెంట్లు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు బాప్తీసం పొందినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు? గలలియా నజరేతు, అంటే తన తల్లిదండ్రులతో బ్రతుకుతున్న ఆ ప్రాంతం నుండే యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందడానికి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వస్తే ఇండియా వచ్చాడని ఒకడంటాడు. హిమాలయాలకు వెళ్ళి స్వామీజీల దగ్గర మహిమలు నేర్చుకోవడానికి వచ్చాడని కొందరంటాడు. అంటే ఈ బాప్తిస్మానికి పొందడానికి ముందే యేసుక్రీస్తు ఎన్నో గాయడి విద్యలు నేర్చుకోవడానికి ఎక్కడికి వచ్చాడట? మన ఇండియాకు వచ్చి హిమాలయాల్లో ఎందుకు పనికిరాని వారు, జీవితం నాశనం అయిపోయి వాళ్ళ జీవితం విలువ తెలియని వారు, వాళ్ళ పరమార్థం తెలియని వారు ఏం చేస్తారు? ఈ యొక్క క్యాసాలు పెంచుకుని గడ్డాలు ఇక తలం పెంచుకుని ఏం చేస్తారు? సాధువులుగా ఉంటారు.
ఈ సాధువుల దగ్గరకే ఇండియన్ సెలబ్రిటీస్ కూడా వెళ్తుంటారు, మన రజనీకాంత్ గారు అవునా కదా. అంటే వారి దగ్గరకు వచ్చి ఈ 18 నుండి 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ఏం నేర్చుకున్నాడట? కథలండి ఇవి. యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలయా నుండి వచ్చాడు, నజరేతు నుండి వచ్చాడు. నజరేతు నుండి వచ్చిన యేసుక్రీస్తుని చూసి పరమందు ఉన్న దేవుడు పరవశించిపోతున్నాడంటే యేసుక్రీస్తు బ్రతుకు ఎలా దేవుణ్ణి ఆనందింపచేసిందో. తల్లిదండ్రులకు విధేయుడుగా వారికి వారికి విధేయత చూపి బ్రతికాడు, వారిని సన్మానించి బ్రతికాడు. దేవుని దయయందు అని దినము దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్న యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఏమంటున్నాడు? నన్ను పంపిన వాని చెత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఆయన గురించి అనేకమైన మాటలు చూద్దాం. అసలు యేసుక్రీస్తు జీవితం ఈరోజు ప్రతి క్రైస్తవులకి రావాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆయన గూర్చి సాక్ష్యాలు చూడాలి ఈరోజు మనం. 5వ అధ్యాయం 21వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పౌలు అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తుని గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి పాప కార్యాలు చేస్తే పౌలు ద్వారా దేవుడు యేసుక్రీస్తుని గురించి ఎలాంటి సాక్ష్యం ఇప్పిస్తాడా? ఏమంటున్నాడు? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరుగని పాపమేచి అని యేసుక్రీస్తు ఎలా చేయబడ్డాడు? మన కోసం పాపముగా చేసెను. తండ్రిని పరవశించే బ్రతుకును కలిగిన యేసుక్రీస్తు ఈ భూమి మీద పాపమే చేయలేదండి. పాపమే చేయని యేసుక్రీస్తు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అదే మాట్లాడుతున్నా కదా పౌలు, అన్నాడు పాపం ఎరుగిన ఆయనను మన కోసము పాపముగా చేసేను. అంటే యేసుక్రీస్తు నిర్దోషి, యేసుక్రీస్తు ప్రతిదినము పరమందున్న దేవుణ్ణి పరవశింపచేసేవాడు. ఆయన బ్రతుకుల్లో ఏ దోషము లేదు. ఈరోజు క్రైస్తవ్యం దేవుణ్ణి పరవశింపచేసేలా బ్రతకాలంటే యేసుక్రీస్తు బ్రతుకు నీలో ఉన్నప్పుడే పరమందున్న దేవుడు పరవశిస్తాడు. చాలా మంచి టైటిల్ సహోదరులు, పరమ తండ్రిని పరవశించేలా ఈరోజు మన బ్రతుకులు ఉండాలి. రాత్రికాలం మీరు ఉన్నారు, వధువు సిద్ధంగా ఉండాలి పెండ్లు కుమారుడు కొరకు. ఆ పెండ్లు కుమారుడు వచ్చే సమయానికి వధువులో ఏ లోపమున్నా పెండ్లు కుమారుడు స్వీకరించడం పౌలు చెప్తాడు ఎఫీసీలకు. అది కళంకమైనను ముడతైనను ఎటువంటి లోపము లేనిదిగా ఉండాలి. ఎందుకంటే ఆ పెండ్లు కుమారుడు యథార్థవంతుడు నీతివంతుడు. ఈ సంఘాన్ని కడిగి వెళ్ళాడు, పరిశుద్ధమైనదిగా పాపము లేనిదిగా చేశాడు. మరల అలాంటి పాపం కలిగిన సంఘాన్ని వధువరుడుగా ఉన్న యేసుక్రీస్తు స్వీకరించడని గొప్ప జ్ఞానం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన పరవశింపజేసిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడట? పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. మరొక మాట ఇదే పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెలియాలి ఈరోజు. 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, గనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టడము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహనుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. పౌలు చూడండి ఎలాంటి మాటలు పరమందున తండ్రిని పరవశించిన యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, ఎలాంటి కోరికలు కలిగి ఈ భూమిది యేసుక్రీస్తు బ్రతికాడు, అలా యేసుక్రీస్తు బ్రతికిన ఎలాంటి క్యారెక్టర్ని సమాజానికి చూపించాడో పౌలు చెబుతున్నాడు అండి. 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ
సమస్త విషయంలోను మానవాలే శోధింపబడినను. ఈయన ఎందే నేను ఆనందించుచున్నాను. పరముందు ఒక శబ్దము యేసుక్రీస్తు బాప్తీస్మం పొందినప్పుడు వచ్చిందంటే, యేసుక్రీస్తు నందు ఆయన ఆనందిస్తున్నాడంటే, ఆయన పరవశిస్తున్నాడంటే, యేసుక్రీస్తు మనతో సహానుభావం గలవాడట, మన వలే శోధింపబడ్డాడట. ఒక స్త్రీ నిన్ను శోధిస్తుందా? ఒక స్త్రీ నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తుందా? అలా యేసుక్రీస్తుకు కూడా జరిగింది. లోకంలో పాపకార్యాలు పాపక్రియలు అనేకమైనవి నీ దగ్గరికి చేరుతున్నాయా? అలా యేసుక్రీస్తు దగ్గరికి ఆ క్రియలు వచ్చినాయి. అంటే లోకంలో ఉన్న పాపము మధ్య యేసుక్రీస్తు బ్రతికిన పాపం అంటించుకోకుండా యేసుక్రీస్తు బ్రతికాడన్నది ఈరోజు మనకు అర్థం చేసుకోవాలి. ఆయన పరవశించేలా ఈరోజు మనం బ్రతకాలంటే యేసుక్రీస్తుని నువ్వు ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఈ మాట బలే మాట అండి. 15 వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోను మానవాలే శోధింపబడిన. సమస్త విషయం ధనమా? యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. ఒక స్త్రీయా లేక లోకంలో ఉన్న ఏ కార్యమా? అన్ని కార్యాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినా వాటిని అన్నిటినీ దూరం చేసి పాపం లేనివాడుగా యేసుక్రీస్తు బ్రతికాడని సాక్ష్యం చెబుతున్నారండి ప్రవక్తలు, అనేక మంది అపోస్తులు. తండ్రి యేసుక్రీస్తుని చూసి పరవశించిపోతున్నాడంటే యేసుక్రీస్తు బ్రతుకు చూడండి, ఎటువంటి పాపము లేదు. మరొక మాట, అపొస్తలుల పెద్దవారైన పేతురు కూడా యేసుని గురించి రాసిన మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. పరమ తండ్రిని పరవశించిన ఆయనే ఈరోజు మనకు మాదిరి. ఆయన మన పరవశింప చేయాలంటే ఏం చేయాలో పేదరం చెబుతున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను. చూడండి యేసుక్రీస్తుని గూర్చి చూడండి. ఈరోజు క్రిస్టియన్స్గా పిలువబడుతున్న మనము యేసుక్రీస్తు లాంటి బ్రతుకును కలిగి బ్రతుకున్నప్పుడే పరమందున్న ఆ దేవుడు మనల్ని చూసి పరవశించిపోతాడండి. సకల సంపూర్ణత యేసుక్రీస్తు నందు ఉండనంటాడు పౌలు. అంటే యేసుక్రీస్తులోనే సర్వ పరిపూర్ణత ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని చూసే పరమున్న తండ్రి పరవశిస్తున్నప్పుడు, ఈరోజు మా ప్రపంచంలో ఉన్న మనుషులందరిని చూసి ఆయన పరవశించాలంటే మీలో ఎవరుండాలి చెప్పండి? మనలో ఎవరుండాలి చెప్పలేరా? మీరు ఎప్పటికీ దేవుణ్ణి పరవశింప చేయలేరు, ఎప్పటికీ దేవుణ్ణి మీరు సంతోషపెట్టలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు నీలో ఉంటేనే ఆయన పరవశించిపోతాడండి. అదే మాట పేదలు చెప్తున్నాడు ఇక్కడ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. క్రీస్తులా మీరు బ్రతకాలన్నాయి అపోస్తలుడు ప్రకటిస్తున్నారు. అపోస్తలుడు పేతురు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని అంటాడు. అంటే ఈ భూమి మీద ఏ మనిషి అయినా దేవుణ్ణి పరవశింప చెయ్యాలంటే యేసుక్రీస్తులా మనం బ్రతకాలండి. అలా బ్రతికితేనే దేవునికి సంతోషం. ప్రారంభ వాక్య పఠనం చదువుకున్నాం మనం. మారు మనస్సు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందున్న దేవునికి దూతల ఎదుడు సంతోషం. పాపి ఒక పాపి మారు మనసు పొందితేనే దేవుని దూతల ఎదుట పరమందున దేవుడు సంతోషిస్తాడన్నది ఎంత వాస్తవమో ఈరోజు యేసుక్రీస్తుని బట్టి అనుదినము పరవశించిపోతున్న ఆయన ఈరోజు నిన్ను నన్ను బట్టి పరవశించాలి, సంతోషించాలంటే నీలో యేసుక్రీస్తు ఉండాలి.
ఎందుకంటే ఆయన అనేకమైన స్టేట్మెంట్స్ మనకి ఇచ్చాడు. సమయం చాలా తక్కువ సమయం ఉంది, ఎందుకంటే వెనకల నుంచి అనేకమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్లుప్తంగా ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే పరమందున్న పరమ తండ్రిని మీరు పరవశింప చేయాలంటే యేసుక్రీస్తు మీలోకి రావాలి, యేసుక్రీస్తు మనలోకి రావాలి. యేసుక్రీస్తు మనలోనికి వచ్చినప్పుడే మన గురించి కూడా తండ్రి అయిన దేవుడు అలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు మిగిలిన జీవితాన్ని కూడా తెలిసిన పరమ తండ్రి చెబుతున్నాడంటే యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నన్ను సంతోషపెట్టే కుమారుడని దేవునికి తెలుసు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎటువంటి పాపాన్ని చేయడు. ఆ 3.5 సంవత్సరాలలో ఆయన నా చిత్తాన్ని జరిగించడానికి యేసు ఈ భూమి మీద బ్రతుకుతాడని నమ్మిన దేవుడు పరమందున్న ఆ దేవుడు ఆయన చూసి పరవశించిపోతున్నాడండి. మనల్ని చూసి పరవశించిపోతాడా? మన సభలలో దేవుని మాటలు వింటే వెంటనే దేవుని సంతోషపెట్టేలా మనం బ్రతికేయాలనుకుంటాం. నెక్స్ట్ డే మామూలే మనుషులు భక్తి ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రసంగికుడు వచ్చి మనల్ని అందరినీ ఉత్తేజపరిస్తే ఆ రోజు మనం ఏమనుకుంటాం తెలుసా, దేవుని కోసం ఏదైనా చేయాలి అనుకుంటాం. అనుకుంటారా? అనుకోరా? అనుకుంటామండి. ఎందుకంటే ఆ మాటలు మనల్ని అలా ప్రభావితం చేస్తాయి. ఆ మాటలు విని మరలా మన స్నేహితుల దగ్గరికి వెళితే మరలా మామూలే. కానీ యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల జీవితం ఇంకా మిగిలి ఉండగానే పరమందున్న దేవుడు ఆయన గురించి పరవశించిపోతున్నాడంటే ఆయన జీవితం ఏంటండి? అసలు ఆయన జీవితం చూస్తే ఇది ప్రపంచానికి మాదిరి. ఆ మాదిరికరమైన క్రీస్తును తన అడుగు జాడల్లో నీవు నడిస్తే దేవుడిని పరవశించేలా చేస్తావు. ఒక మంచి మాట ముగిస్తాను. యెహెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడలా అతడు మరణమునందడు అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటయు జ్ఞాపకంలోనికి రాదు. అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టుని మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అగు యెహోవా వాక్కు. బాగా నొచ్చేనమాట ఆయన సంతోష పెట్టే మాట, ఆయన పరవశింప చేసే మాట. ఏమని మాట్లాడుతున్నాడు యెహెజ్కేల్ ప్రవక్త ద్వారా? ఒక దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, దుష్టులైన ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమన్నాడు? అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నందడు అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకులోనికి రాదు. అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును. అతడు నీతిని బట్టి అతడు బ్రతుకునని మరలా ఏం చెప్తున్నాడు? దుష్టుల మరణము నందుల చేత నాకేమాత్రమునైనా సంతోషము కలిగిన వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటలో నాకు సంతోషము. ఈరోజు భూమి మీద ఏ మనిషి అయినా పరమందున్న దేవుని సంతోష పెట్టే క్రియ ఇదే. తమ పాపములు నొప్పుకొని తమ పాపములు దిద్దుకుని స్వరక్షకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన పరవశింప చేసేలా నీ బ్రతుకు ఉండడమే దేవునికి ఆనందం. నీ బ్రతుకు అలా ఉండడమే దేవునికి ఇష్టం. అదే మాట్లాడుతున్నాడు మనకు లోకసువార్తలో. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి గురించే మన ఎన్నో ఉదాహరణలు చెప్తాడు. ఒక గొర్రెల మంది గురించి చెబుతాడు. ఒక స్త్రీలో ఏదైనా తన పారేసుకున్న వస్తువు నాణ్యం గురించి చెబుతాడు.
అనేకమైన విషయాలను గురించి చెప్పేది, ఆయన సంతోషపడేది ఒకటే. చూద్దాం ఈ మాటను ఇలా ఉంచి లోకసువార్తకు వద్దాం. లోకసువార్త 19:20 ఓకే, లోకసువార్త 15:8 నుంచి వద్దాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటే ఆయన పరవశించిపోవడానికి కారణము ఏంటో తెలుసా? ఒక ఆత్మ భూమి మీద రక్షణలోనికి రావడం, క్రీస్తు యొక్క అడుగు జాడలు నడవడానికి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి రావడం. చదవండి, ఏ స్త్రీకైనా 10 ఎండు నాణ్యలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెల్లికత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికదేనని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను. ఈ 3 దినాలు సభలలో దేవుడు సంతోషించాలంటే పాపులుగా ఉన్న మనం, దోషం కలిగిన మనం, ముడతల కలిగి జీవితాన్ని గడుపుతున్న మనం, అశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్న మనం, ఆ యొక్క చెడు నడతలను విడిచిపెట్టి మన పాపములు మనం దిద్దుకొని యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నిస్తే ఈ సభల వెనక వారి ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. దుర్మార్గులు చెడు నడతను బట్టి ఆయన సంతోషించడండి, వారు మారాలి. యా మన నినివే గురించి మనం ఆలోచిస్తే ఆ నినివే ప్రజలందరూ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు వారి గురించి దేవుడు? వారందరూ తమ చెడు నడతను విడిచి, అంటే మారు మనసు పొందడమే దేవుని సంతోష పెట్టడం. ఎన్నో మాటలు వింటున్నాం ప్రసంగికుల ద్వారా, దైవజనుల ద్వారా, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం టీవీల ద్వారా, అనేకమైన బహిరంగ సభల ద్వారా అనేకమైన మాటలు వింటున్నా మనం దేవుణ్ణి పరవశింపచేసేలా బ్రతకలేకపోతున్నామంటే దానికి కారణం పాపం. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితేనే పరలోకం ఉందన్న ఆ దేవునికి సంతోషం అండి. ఆ సంతోషమైన జీవితాన్ని యేసుక్రీస్తులో చూశాడు. ఆయన పరవశించిపోయే బ్రతుకు యేసులో కనబడింది. అలాంటి బ్రతుకు అనేక మంది ప్రవక్తలలో కనబడింది, అనేక మంది అపోస్తలలో కనబడింది. ఈ తరములో ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది ప్రజలలో ఆయన పరవశింప చేసేలా ఒక్కరు బ్రతికైనా ఉందా? లేదు. అలాంటి బ్రతుకుని కలిగి మనం బ్రతకాలంటే చెడు నడతలను విడిచి యేసుక్రీస్తు దగ్గరికి రండి, మీ పాపాన్ని విడిచిపెట్టి యేసులోకి రండి. ఎందుకంటే మనం నమ్ముకున్న యేసు ఎటువంటి పాపము లేనివాడు. ఇది యేసుక్రీస్తుని గురించి గొంతెత్తి సమాజంలో ప్రకటించండి, ఎందుకంటే ఆయనలో ఏ లోపము లేదు. ఇది మనుషులు అనేక మంది దైవాల్ని పూజిస్తున్న ఆ దైవాళ్ళ అనేకమైన లోపాలు ఉన్నాయి, అనేకమైన పాపకార్యాలు చేస్తున్న వాడిని ఇది దైవాలుగా సమాజం కొలుస్తుంది. మనం నమ్ముకున్న దేవుడు స్వరక్షుడైన యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు. సవాలు కలిగి ఆ రోజు సమాజాన్ని అడిగాడు, నా యందు పాపం ఉన్నదని నీలో ఎవడు స్థాపించను? అలాంటి బ్రతుకును కలిగి పరమన్నున్న దేవుణ్ణి పరవశించేలా యేసుక్రీస్తుని మనలోనికి ఆహ్వానించాలి. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కొనుగోలు పరమందున్న మీరు పరవశించాలని ఈ 3 దినాల సభలను ఈ స్థానిక సంఘం వారు ఏర్పాటు చేశారు ప్రభువా. ఈ 3 దినాలు అనేకమైన వర్తమానాల ద్వారా మీ పిల్లలకు మీ విలువైన సంగతులను అందించారు. మీరు పరవశించాలంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలాంటి బ్రతుకు ఈ భూమి మీద ఉంటే మీరు పరవశిస్తారనే విషయాన్ని ఈరోజు ఆలోచించాం ప్రభువా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఎవరిని గూర్చి అయితే మీరు ఆ మాటను ప్రకటించారో పలికారో ఆ మాటలో ఉన్న
ఆ మాట అనుకున్న యేసుక్రీస్తును ఈరోజు మేము ఆలోచించాం ప్రభువా. తన చిన్నతనం నుండి తన జీవితకాలం అంతా ప్రభువా ఎటువంటి పాపం లేనివాడుగా, ఎటువంటి మోసం లేనివాడుగా, ఎటువంటి కపటము లేనివాడుగా, నిస్వార్థపరుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా బ్రతికిన ఆయన జీవితాన్ని ఈరోజు మేము ఆలోచించాం. అలాంటి జీవితాన్ని కలిగి ఈరోజు ఎందరైతే వారు జీవితాలు గడుపుతారో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తారు ప్రభువా, అటువంటి వారే నిన్ను పరవశింప చేయగలరని మేము ఆలోచించాం ప్రభువా. యేసుక్రీస్తు పరవశింప చేసినాం, ఆయన బ్రతుకు మేము కలిగి భూమి మీద బ్రతకడానికి ప్రభువా. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ప్రభువా అనుదినము మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి మిమ్మల్ని సంతోషం